ఫ్రెండ్స్, సో మనం కొత్తూరు నుంచి శ్రీకాకుళం పోతున్నాము. సో బైక్లో ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. రోడ్లు ఎలా ఉంటాయో మీరు చూసుకోవచ్చు వీడియోలో కంప్లీట్గా వీడియో అనేది మిగతా అప్లోడ్ చేస్తాను నేను. ఒక లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 5-6 పార్ట్లో అయితే పెడతాను, చూడండి. సో ఇదంతా చూసుకుంటే కొత్తూరు సిటీ అంటే టౌన్ అని చెప్పొచ్చు. ఇక్కడ 4-5 కాలేజీలు అయితే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్, అండ్ 3 ప్రైవేట్ కాలేజీలు అయితే ఉన్నాయి డిగ్రీ అండ్ ఇంటర్. సో ఇట్లా మీరు చూసుకుంటే ఇప్పుడే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది ఒకటి. అక్కడికి ఎవరో వచ్చారనమాట, పొలిటికల్ లీడరు. సో పోలీసు బందోబస్తు అయితే చేశారు, ముందెళ్ళిపోతుంది వెహికల్. సో ఇదంతా కొత్తూరు అనమాట, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. సో కొత్తూరు నుంచి శ్రీకాకుళం ఎలా పోవచ్చు, ఇంకొక రూట్లో పోవచ్చు పాలకొండ రూట్లో, అక్కడ కూడా పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే ఇక్కడ ఒక ఊరు అయితే వచ్చేసింది పారాపురం. కొత్తూరు దాటిన తర్వాత పారాపురం ఫస్ట్ ఊరు వస్తుంది. ఇక్కడ ఏంటో పోలీసులు దిగారు, రెడ్డి శాంతి అయితే వచ్చింది, ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అనమాట రెడ్డి శాంతి. రెడ్డి శాంతితో ఫోటోలు దిగుతున్నారు. రెడ్డి శాంతి స్కూల్కి అయితే వెళ్తుంది, ఏందో ఘన స్వాగతం అనుకుని బ్యానర్ అయితే పెట్టున్నారు. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను రెడ్డి శాంతిని, ఎమ్మెల్యే గారు. ఏదో స్కూల్కి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇందాకలైతే హాస్పిటల్లో రీచ్ అయ్యింది తను, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేసిందో తెలియదు. సో ఇక్కడికి ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వచ్చింది. ఇదంతా పారాపురం రూట్ అండి, కొత్తూరు దాటిన తర్వాత ఫస్ట్ ఊరు అనమాట ఇది శ్రీకాకుళం పోయేదారిలో. పాతపన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే తను రెడ్డి శాంతి, వైసీపీ లీడర్. ఇట్లా చూసుకుంటే ఇదంతా ఒక వే పెట్టున్నారు ఇక్కడ, మరి పోలీసులు ఎందుకు ఇది ఆఫ్ చేస్తున్నారో తెలియదు. ఇక్కడ రోడ్డు పారాపురంలో చిన్న స్పీడ్ బ్రేకర్లు కూడా వేస్తున్నారు. సో ఇదంతా బ్రిక్స్ ఫ్యాక్టరీ అండి, ఇటుకలు తయారవుతాయి, సిమెంట్ ఇటుకలు చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఆ దూరంలో ఎర్ర ఇటుకలు అయితే ఉన్నాయి, నార్మల్ మట్టితో చేసేవి. ఇక్కడ ఏదైతే పెద్దది ఉంది, ఇది ఏంటి అంటే ట్రాక్టర్కి సంబంధించింది అనుకుంటా. మొత్తానికైతే పెద్ద ఫ్యాక్టరీ లాగానే కనిపిస్తుంది నాకు. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఒకటి ఉంటుంది, పక్కనే గ్రామ సచివాలయం అనేసి ఉంటుందండి. పారాపురం గ్రామం ఇదంతా చూసుకోవచ్చు. డిన్నా వరల్డ్, హీజ్ లైక్ ఆల్రౌండర్. అన్ని వీడియోలు అయితే అవైలబుల్ ఉంటాయి. అన్నీ అంటే మనం మోటోవ్లాగ్ చేస్తాం, నేచర్ వ్లాగ్స్ అంటే మొత్తం కొండల్లో అంటే తిరుగుతాం, ఆ కొండ మొత్తం చూపిస్తాం, అంటే నేచర్ అనమాట ఎవ్రీథింగ్, లైక్ అప్పుడప్పుడు మోటోవ్లాగ్స్ ఇట్లా. సో నాకు మోటోవ్లాగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. లైక్ చెప్పాలంటే నేను ఒక రైడర్ అని చెప్పొచ్చు. మెనీ టైమ్స్ అనమాట హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, అంటే మా ఊరు శ్రీకాకుళం హైదరాబాద్, మోర్ దెన్ 20 టైమ్స్ వెళ్ళుంటానండి, మోర్ దెన్ 20 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసి ఉంటాను బైక్ పైన. ఇంతకుముందు నా దగ్గర గ్లామర్ ఉండేది, సో గ్లామర్ బండి ఇప్పుడు లేదు. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి యూనికాన్ ఉంది, 163 సీసీ అనమాట. సో దీనిపైన నాకు ఇట్ ఈస్ లైక్ హార్స్ రైడింగ్లా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద బైకులతో పోల్చుకున్నా కానీ ఇది ఓకే అనిపిస్తుంది నాకు, ఇదే బెస్ట్ అనిపిస్తుంది సమ్టైమ్స్. అంగూరు అంటే పారాపురం దాటిన తర్వాత అంగూర్ అనే విలేజ్ అయితే వస్తుంది మనకి.
ఇదంతా చూసుకుంటే హిరమండలం బ్యారేజ్ అంటారు, హిరమండలం డ్యామ్ వాటర్ ఉండడానికి. లాస్ట్ టైం మీకు గమనించలేదు చాలా, అంటే మనం చాలా దూరం అయితే పోయాం, అదే మేబీ ఆ కొండలో అటు సైడ్ అనుకుంటా. అడలి వ్యూ పాయింట్ ఉండేది. ఏమి రాను, బైక్ చూసుకొని మరీ అడ్డగా వస్తున్నాడు. అడలి వ్యూ పాయింట్ ఒక్కసారి మీకు అయితే హిరమండలం డ్యామ్ చూపిస్తాను రండి. సో ఎక్సలెంట్ వ్యూ ఉందని చెప్పొచ్చు, వాటర్ సూపర్ ఉంటుంది. చూద్దాం వ్యూ ఎలా ఉంది ఏంటనేసి. ఓ నైస్, లాస్ట్ టైం చూసాం కదా డ్యామ్ దగ్గర ఎలా ఉంటుంది వాటర్. సో ఇదైతే మనం చూడలేదు, చాలా దూరం నుంచి అయితే చూసాము వ్యూ, మనకు అంతగా ఏం కనిపించలేదు అడలి వ్యూ పాయింట్లో. సో వాటర్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో, కామెంట్ చేయండి. చాలా పెద్ద డ్యామ్ అండి ఇది రైతుల కోసం. అంటే ఈ డ్యామ్లో చాలా ఊర్లు అయితే ఉండే అప్పుడు మునిగిపోయాయంట. మునిగిపోయాయి అంటే ఈ గవర్నమెంట్ తీసేసింది చాలా ఇల్లుల్ని, కూల్చేసి వాళ్ళకి ఎంతో కొంత భూమి అయితే ఇచ్చేసింది. సో ఇదంతా హిరమండలం డ్యాము. చూడండి ఈ వ్యూ చూపిస్తాను మీకు. చూడొచ్చు ఎట్లా ఉంది. సో లాస్ట్ టైం మనమైతే అడలి వ్యూ పాయింట్ వెళ్ళినప్పుడు అక్కడ నుండి చూసాము ఈ వ్యూ అనేది, చాలా దూరంలో మేబీ ఆ కొండ అనుకుంటా, ఆ కొండే అడలి వ్యూ పాయింట్. సో అక్కడ నుండి మనం తీసాము. ఇట్లా చూసుకుంటే చాలా దూరం అయితే ఉంది. వెళ్దామా ఒకసారి అటు సైడ్ అలాగా. ఎలా ఉంది డ్యాము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడక్కడ చూడండి మేబీ ఇది తాటి చెట్టో లేదంటే కొబ్బరి చెట్టో, అట్లా మొండేలు అయిపోయి ఉంది. స్తంభాలు కూడా మునిగిపోయినంత లోతు అండి, చూసారా స్తంభాలు, అది సగం ఒకటి ఇంకొకటి కంప్లీట్గా మునిగిపోయినాయి. చాలా పెద్దగా ఉంది కదా హిరమండలం డ్యాము. వావ్ నైస్, సూపర్ లొకేషన్ కదా. చాలా దూరం అయితే ఉంది, చాలా చూసుకుంటూ పోతే చాలా దూరంలో ఉంది. చూడండి మనకి కనుచూపు మేర వాటర్ అనేది స్టాక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే స్టెప్స్ కూడా చాలా అందంగా ఉందండి. స్టెప్స్ అయితే లేవు, రాళ్ళు చూడండి అట్లా చాలా పటిష్టంగా అయితే కట్టారు. అయితే గత 10-12 సంవత్సరాల నుంచి అయితే ఇది కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. దీనికి వచ్చిన ఫండ్స్ అవన్నీ ఏమవుతున్నాయో ఏమో ఎవరికి అర్థం కాదు. చూడండి మనము చాలా ఉంది అటు సైడ్ డ్యామ్ మొత్తం, అంటే ఇది వేరే రోజు పెట్టుకుందాము షూటు. సో ప్రజెంట్ అయితే మనం మన టార్గెట్ వచ్చేసి శ్రీకాకుళం ఎట్లా పోవాలి అనేది మనం చూపిద్దాం ఈ వీడియోలో. ఇతనేంటో బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. సో మన పారపురం దాటిన తర్వాత మనకి డ్యామ్ అయితే వచ్చేసింది కదా. డ్యామ్ దాటిన తర్వాత గోనభద్ర, ఇది ఒక విలేజ్. సో ఈ విలేజ్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు, మీసేవ సెంటర్. ఇక్కడ ఒక అమ్మవారు చెట్టు అయితే ఉంది,
చిట్టమ్మ చెవిటమ్మ తల్లి అనేసి అదొక దేవుడి పేరండి. ఇదంతా గోనభద్ర విలేజ్. ఇక్కడ చూడండి ఎవరో పెద్ద మనిషి. ఇక మీరు గోనభద్రలో అయితే ఇక్కడ మీకు మీ సేవ సెంటర్ అయితే ఉంది. భీమవరం ఆర్ అండ్ ఆర్ కాలనీ అంటే ఇది ఆర్ అండ్ ఆర్ కాలనీ భీమవరం. సో ఇదంతా మీరు చూసుకున్నట్లయితే ఒక పచ్చని పల్లెటూరు అండి ఇదంతా. సో ఈ పల్లెటూర్లన్నీ కలిపి దాటితే మనకు వచ్చేది ఏంటి, శ్రీకాకుళం. శ్రీకాకుళం కూడా ఇది పెద్ద, అంటే ఇది ఒక సిటీ, అంటే పెద్ద డిపో ఉంది, బస్ డిపో అండ్ చాలా కాలేజీలు, మెనీ కాలేజెస్ అయితే ఉన్నాయి, ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ సమ్ బి స్కూల్ అయితే లేదనుకుంటా, శివాని ఇంజనీరింగ్ కాలేజ్ సంథింగ్ ఏదో ఉంది. కంచాలపేట అనేది ఊరు అయితే దాటుతున్నాం మనము ప్రజెంట్. కంచాలపేట అంటే కంచాలు ఎక్కువ ఉంటాయేమో, మరి పేట అంటే ఇట్ ఈస్ లైక్ ఒక పేట అంటే ఒక గ్రామంకి సంబంధించిన పేరు అనుకుంటా. చిలకలూరుపేట ఇంకా అలాంటి పేటలు ఇట్లా హార్న్ కొట్టుకుంటూ పోవాలి. హార్న్ కొడితే మనకు సైడ్ ఇస్తారు జనాలు. చూడండి ధాన్యాలు ఎట్లా పెట్టేశారు. సో ఇదంతా వన్ ఆఫ్ మై మెమొరీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఏరియా. ఆవులు మేపిస్తున్నారు, ఆవులు ఓనర్లు. సో ఒకసారి అయితే నా కెమెరాని నేను కొంచెం సెట్ చేసుకోవాలి, ఎందుకంటే